తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ సార్ నా విజయ్ కుమార్ రెడ్డి మాది తాండూర్ మండల్ విలేజ్ చంద్రవంచ ఉందండి ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన చూస్తుండే యువతకైతే ఉద్యోగాలు లేవు ఇక్కడ ప్రజెంట్ మాకు ఐదు ఫ్యాక్టరీలు ఉన్నాయి తాండూరు లోకల్లో టౌన్లో ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది ఇక్కడ స్థానికంగా ఇంతకు ముందుగా కూడా ఫ్యాక్టరీల దగ్గర వెళ్ళి ధర్నాలు చేయడం జరిగింది అరెస్టులు చేయడం అయింది కొట్లాటలు అయినాయి ఇక్కడ డస్ట్ అనుభవించేది మేము ఉద్యోగాలు అనుభవించేది వాళ్ళు అన్నట్టుగా మారిపోయింది ఇప్పుడు మీ యొక్క ఫ్యాక్టరీలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు ఇక్కడ ఇక్కడ స్థానిక యువతకైతేనంటే ఫార్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా ఇక్కడ యువతకైతే ఛాన్సెస్ లేవు సిక్స్టీ పర్సెంట్ అయితే బయట వాళ్ళే ఇక్కడ ఉపాధి పొందుతున్నారు పర్మనెంట్గా ఆంధ్రాకి నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద పోస్టుల వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ లోకల్ తెలంగాణ వాళ్ళు అవుతుందంటే వర్కర్లుగా కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇలాంటివి చిన్న చిన్న జాబులలో మాత్రమే ఇక్కడ స్థానిక యువత కానీ స్థానికంగా ఉన్న ప్రజలు కానీ లబ్ధి పొందుతున్నారు అంటే ఇప్పుడు పైలట్ రోహిత్ పైలట్ రోహిత్ రెడ్డి గతంలో ఆయన ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కూడా ఆయన చెప్పినారు సిమెంట్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు అటువంటి పరిస్థితి ఉందా స్థానిక స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన లేని కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు ఎలాంటి రెగ్యులరైజేషన్ చేయకుండా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయిన ఘటన సంఘటనలు కూడా ఇక్కడ తాండూరులో జరిగినాయి ఎగ్జాంపుల్ విశాఖలో మల్కాపూర్ ఫ్యాక్టరీ విశాఖ ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ ప్రాణాలకు తెగించి అక్కడ స్థానిక యువత పోరాడినరు అయితే అక్కడ ఉన్న నాయకులు కానీ అక్కడ ఉన్న లీడర్షిప్ కానీ ఎవరు పోరాడలేదు వాళ్ళ వెనకాల ఎవరు నిలబడలేకపోయింది ఆ రోజు వాళ్ళ వాళ్ళ ఆకలి కేకలకు వాళ్ళు అనుభవించిన నరకానికి వాళ్ళు మాత్రమే కొట్లాడి కేసులు చేసుకొని పోలీస్ స్టేషన్లో పాలై ఈరోజు మొత్తానికి మొత్తంగా వాళ్ళు ఉన్న ఉద్యోగాలు కాకుండా కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొట్టిన పరిస్థితి ఇక్కడ తాండూరులో తాండూరు యువ తాండూరు తాండూరు యువతకు కానీ తాండూరులో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్కి కానీ ఈ అన్యాయం జరిగిందనడంలో ఏ సంక్షోభం ఏ సందేశం లేదు మాకు ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల మీకు వచ్చే నష్టం ఏంటంటారు ఇక చూడండి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల డస్ట్ ఎక్కువగా పొల్యూట్ అవుతుంటుంది రోడ్డు హెవీ వెహికల్స్ వెళ్ళడం వల్ల రోడ్లు ఖరాబ్ అవుతుంటాయి ఇప్పుడు మీరు కూడా వస్తున్నారు తాండూరు టు గౌతాపూర్ వచ్చే రోడ్డు ఏ పరిస్థితులు ఉన్నదో ఇక్కడ డస్ట్ వీల్స్కునేది మేమైతున్నాయి అంటే ఇక్కడ నుంచి వచ్చే ఆదాయాన్ని ఇతరులు తన్నుకుపోయే విధంగా ఇక్కడ స్థానికంగా జరుగుతున్న అన్యాయం అని మేము భావిస్తున్నాం ఇప్పుడు మీ మరి ఇంత సమస్య ఉన్నప్పుడు ఎమ్మెల్యేకి చెప్పారా ఇక్కడ మాకు మేము ఎమ్మెల్యే దగ్గరకు పోయి చెప్పుకునే పరిస్థితి లేదు ఇక ఎమ్మెల్యే కంటే కూడా ఎమ్మెల్యే చోట చోటామోటా లీడర్లు ఉంటారు కదా వాళ్ళు మా మేము సమస్యలు వివరించడానికి పోతే మా పైన కేసులు పెట్టడము చాలా రకాలుగా హింసించడము ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఇక డిపార్ట్మెంట్ కూడా లోకల్ వాళ్ళకి ఎక్కువ ఎమ్మెల్యే రూలింగ్ గవర్నమెంట్కి సహకరిస్తుంది మేము కూడా ఇంతకుముందుగా రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న రెడ్డి వర్గంలో ఉన్నాము అన్యాయం జరిగిందని చెప్పి వివరించినాము కొట్లాడినాము అవన్నీ చేసినా కానీ ఇక్కడ మాకంటూ సాటిస్ఫాక్షన్ లేదు స్థానిక యువతకైతుందంటే సాటిస్ఫాక్షన్ లేదు ఉద్యోగాలు లేక చంద్రవంచ గ్రామంలోనే ఒక పది పదిహేను మంది యువత హోటళ్లలో పనిచేయడానికో తల్లిదండ్రులు నిలిచిపెట్టి పెళ్లి కాని పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారు ఇక వాళ్ళ పరిస్థితి చూస్తే దయనీయ పరిస్థితి ఉన్నదని చెప్పి మాత్రం చెప్పవచ్చు ఇప్పుడు ఇక్కడ కల్పన భాగంగా యువత ఎంతమంది పనిచేస్తున్నారు లోపల ఇక్కడ స్థానికంగా యువతకు అవుతుందంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ యువతకు ఇది ఉన్నది బీహారీ లేబర్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ వచ్చి స్థానికంగా ఎక్కడ మన సీసీఐ ఫ్యాక్టరీలో కానీ విశాఖ ఫ్యాక్టరీలో కానీ ఫ్యాక్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు లేబర్గా వాళ్ళు అక్కడనే వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటివరకు కూడా అట్లే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ అయిన వాళ్ళు కూడా ఫ్యాక్టరీలో అక్కడనే ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచి తీస్తే మళ్ళీ వేరే పని చేసుకోలేకపోతారు ఇప్పుడు ఉన్న యువత మళ్ళీ ఆ బేసిక్లో వాళ్ళ వర్క్ చేయాలనుకుంటే కూడా వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ తక్కువ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ లారీలు ఎక్కడికి పోతాయి ఆ లారీలన్నీ ఇక్కడ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలు అన్ని చుట్టుముట్టు పక్కల రాష్ట్రాలకు మొత్తం ఈయన నుంచి సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి సిమెంట్ లోడింగ్ వెళ్ళిపోతున్నది ఒక ఒక రాష్ట్రం అని లేదు ఈ నుంచి కేరళ వరకు స్టోన్ వెళ్తుంది మాకు ఇక్కడ గంటలు బాగుంటాయి రాతి గండ్లు నా గండ్లు ఆ రాళ్ల నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ బాగానే జరుగుతుంది ఇక్కడ ఎట్లా ఉందండి కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది తాండూరులో ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కేసీఆర్ పరిపాలన అంటే అది అసలు చెప్పడానికి వీలు కాని పరిస్థితుల్లో కేసీఆర్ పరిపాలన ఉన్నది కానీ స్థానికంగా అయితే అంటే రోహిత్ రెడ్డి సార్ గారి మీద వ్యతిరేకత బాగానే ఉన్నది ఇక ఇప్పుడైతే మ్యాక్సిమం మనోహర్ రెడ్డి సార్కి మాత్రం మంచి రెస్పాన్సిబుల్ ఉన్నది కాంగ్రెస్ మెజార్టీ స్థానాలకు కైవసం చేసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉండడంలో కూడా ఏ సంతోషం లేదు ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్న ముఖ్యంగా ఉపాధి పొందుతున్న కార్మికులు వెళ్తూ ఉన్నారు వారికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందంటారా మనోహర్ రెడ్డి సార్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిండ్రు ఖచ్చితంగా మేము స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాకు ఇలాంటి రాజకీయంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రతిసారి ప్రతి నాయకుడు చెప్పే విషయమే ఈసారి చెప్పిండని చెప్పి మేము అనుకుంటున్నాము వచ్చి కానీ చేసినాక ఒకసారి చేసినాకో వాళ్ళ గుర్తింపు వాళ్ళకు ఉంటుంది మళ్ళీ ముందు ఫ్యూచర్ ఉంటుంది ఇక సార్ మాత్రం గ్యారంటీగా చెప్తున్నాడు ఖచ్చితంగా స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాము స్థానిక నాయకులకే మొత్తం అన్ని విధాలుగా ఉండే విధంగా చూసుకుంటామని చెప్పి కంపెనీలు కూడా సిఆర్సీ లోకల్గా పది కిలోమీటర్ల దూరంలో ఖర్చు పెట్టాలి కానీ దాన్ని ఎవరు తింటున్నారా ఎక్కడికి వెళ్తున్నాయా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ గ్రామాల వల్ల ఇబ్బంది ఇబ్బంది అవుతుందా ఏది ఏమో సిమెంట్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి రోజు సాయంత్రం అందాడు పొల్యూషన్ దాని నుంచి వచ్చే డస్ట్ ఒక అయితే అంటే రవాణా దాని ట్రాన్స్పోర్ట్ విషయంలో రోడ్లు లేవు కాబట్టి అది బిచ్చు వేయడము మట్టి వేయడం వల్ల రోడ్డు పక్కల అటు ఇటు ఉన్న పంట నష్టపోతారు దాని నుంచి వచ్చే పొల్యూట్ నుంచి ముప్పై ఏళ్లకు నెత్తి మీద ఎన్నికలన్నీ రాలిపోతున్నాయి కండ్లు కనబడకుండా అవుతున్నాయి అటువంటి పరిస్థితులకు ఇక్కడ స్థానికంగా యువత వచ్చేసి కాంగ్రెస్ మరి నూటికి తొంభై పర్సెంట్ కాంగ్రెస్ అవకాశాలు మెండుగానే ఉన్నాయని అనుకోవచ్చు స్థానిక యువత నిరుద్యోగ యువత అన్ఎంప్లాయ్మెంట్స్ వీళ్ళంతా చాలా వ్యతిరేకతతో ఉన్నారు ఇదైతే వాస్తవానికి ప్రతి ఒక్కరూ యువతని ఒక రాజకీయ కోణంలోనే వాడుకుంటున్నారు కానీ ఏ రకంగా వాళ్ళకు బెనిఫిట్స్ అయితే లేవు దాని నుంచి బాగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కాంగ్రెస్ వైపే మగ్గుసూపు అవకాశం ఉన్నది కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్ మీకు నచ్చిందా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్లు అన్ని విధాలుగా ప్రజలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలకు సమన్వయం జరగాలన్న ఒక ఉద్దేశంతో చాలా ఎనక ముందు ఆలోచన చేసి ఆ స్కీములు ప్రజలకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారేమో అని అనిపిస్తుంది కేసీఆర్ మేనిఫెస్టో ఎట్లా ఉంది ఇక వీళ్ళ కాంపిటీషన్గా కేసీఆర్ మేనిఫెస్టో ఉన్నది దానికి పెద్దగా వేరే ఆలోచన చేయవలసిన అవసరం లేదు వీళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత వాళ్ళకంటే కూడా ఇంకా తక్కువ రేట్లు ఇస్తున్నారు ఇప్పుడు దళిత బంద్ ఇస్తున్నాడు దళిత బంద్ ఇవ్వలేదు బీసీ బంద్ ఇస్తున్నారు బీసీ బంద్ ఇవ్వలేరు ఇంకోటి ఒక ఎస్సీ కుటుంబంలో ఒక దళితునికి ఒక దళిత బంద్ ఇచ్చినంత మాత్రమే ఎస్సీ వర్గాలన్నీ బలపడతాయని చెప్పి ఎలాంటి ఇది లేదు గ్యారెంటీ లేదు కాబట్టి ఏదో అందరికీ వచ్చే విధంగా సంక్షేమ పథకాలు ఉంటే అందరూ హర్షిస్తారు కాబట్టి ప్రభుత్వం మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఏదో ఒక కుటుంబానికి ఇచ్చి అన్ని విధాలుగా మేము అందరూ ఆదుకున్నాము అనే ధోరణిలో ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు ప్రభుత్వం వ్యతిరేక విధానంగా ఆటోమేటిక్ వస్తుంది కాబట్టి దళితులకు దళిత బంధు కూడా మా ఏరియాలో ఇంకెవరికి రాలేదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు డబుల్ రాలేవు ఇవన్నీ సంక్షేమ పథకాల పేరుకు మాత్రం ఉన్నాయి కానీ ప్రజల్లోకి చురుగ్గా వచ్చినాయి పని చేసుకున్నారు అనేది అయితే లేదు సంక్షేమ పథకాలు అందరినీ ప్రతి ఒక్క ఓటర్ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశాలు మెండుగా ఉన్నాయి మీ ఓటు ఎవరికండి మా ఓటైతే కాంగ్రెస్ మనవరెడ్డి రెడ్డి